తెలంగాణ ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో జలాశయం 43 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాలలో ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 259,423 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1043.537 అడుగుల మేర ఉంది. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేస్తున్నారు. వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో జలాశయం 43 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాలలో ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 259,423 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1043.537 అడుగుల మేర ఉంది. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేస్తున్నారు. వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.